వెల్కమ్ టు మిడ్ డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్ళీ మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రజావేదిక కూలిన చోటు నుంచే పర్యటన ప్రారంభించిన ఆయన మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రణమిల్లారు. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు, అసంపూర్తిగా ఉన్న అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలను పరిశీలించారు. ఆ తర్వాత ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టిన ప్రాంతానికి వెళ్లారు. ఇలా నిలిచిపోయిన రాజధాని పనులపై చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. త్వరలోనే అమరావతి నిర్మాణం పూర్తవుతుందని గంపెడాస్తూ ఉన్నారు. దీనిపై వాళ్ళ మిడ్డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. రాజధాని ప్రాంతం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రాజధాని పోలవరం చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. 3 రాజధానులు లేదు, 1 రాజధాని లేదు. కానీ కొత్త ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావటం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం, ఇప్పుడు అందరూ ఆశలు అమరావతి పైనే ఉన్నాయి. కాబట్టి ఇదే విషయాన్ని దీనిపై మనం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఈ విషయాన్ని చర్చించడం డిబేట్లో ఉన్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా కేవీకే ప్రసాద్, టీడీపీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మనతో పాటు ఉన్నారు. ఓకే, మొదటిగా లక్ష్మణ్ గారు, నమస్తే అండి. ముందుగా అమరావతి గురించి మాట్లాడుకుంటే దానికి ముందు ప్రజావేదిక గురించి, కూల్చివేత గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. అసలు ప్రజావేదిక కూల్చాల్సిన అవసరం, ప్రజావేదిక గురించి ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతున్న రాజకీయం, అంటే ప్రజావేదిక జరిగిన అన్యాయం గురించి అసలు ఒకసారి పాత రోజులు ఎమరవేసుకుంటే ప్రజావేదిక ఎందుకు కూల్చాల్సి వచ్చింది? ప్రజావేదిక నుంచే చంద్రబాబు గారు పరిపాలన మొదలు పెట్టాలని ముందుగా ఎందుకు వెళ్ళారు? దానికి అంత హైప్ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది అంటారు? లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉంది, చూసుకుంటా సరే. ఎందుకు కూల్చారు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఆయన ఎప్పుడు చెప్పలేదు ఎందుకు కూల్చారని. రైట్, కూల్చేశాడు అంతే. కూల్చేయమని చెప్పాడు, కూల్చేశారు. ఇక్కడ అది ప్రభుత్వ పరంగా నిర్మించినటువంటి ఒక భవనం, ప్రజల నిధులతో కట్టారు. అది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తియా? చంద్రబాబు నాయుడు ఏమన్నా అక్కడ ఏమైనా ఆక్రమించి, భూమి ఆక్రమించి ఆయన సొంతంగా ఏమైనా కట్టుకొని ఉంటే ఎస్ దాన్ని తొలగించండి అని చెప్పొచ్చు. అది అసలు ప్రజావేదిక ఆయన ఉపయోగించుకున్నారు. ప్రజలు వస్తే మెమోరాండం తీసుకొని వాళ్ళతో మాట్లాడడానికి అని ఒకటి కట్టించాడు. నీకు అది ఇష్టం లేదు అనుకో, నువ్వు దాన్ని ఇంకో విధంగా వేరే అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు. తప్పేం లేదు, ఎదురే తాళమేసి పెట్టు లేకపోతే. అంతేగాని అంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టిన దాన్ని మొత్తం పడగొట్టేసి, దాన్ని మళ్ళీ పడగొట్టిన తర్వాత పోనీ దాన్ని క్లీన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ అంతా, వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసి గ్రౌండ్ చేసినారంటే చేయలేదు, అట్లే వదిలేసారు. ఇప్పుడు దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశంగా తీసుకోవడానికి వీలు కలిగింది. అందుకని నా యాత్ర, రాజధాని యాత్ర ఆణించే ప్రారంభిస్తా అని అక్కడ దాన్ని చూసి పబ్లిసిటీ తీసుకున్నాడు. దాని సమాధానం ఎవరు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా చెప్పాలా? చెప్తాడా? చెప్పడు. తప్పు చేశాడు, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు, దాన్ని కూల్చాల్సిన అవసరమే లేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు తాళమేసి ఉండొచ్చు, లేదా ఇంకొక ప్రభుత్వ అవసరాలకి వాడుకొని ఉండొచ్చు, అంతే తప్ప కూల్చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఇంతగా ఇదాక ఒక మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు అడిగారు చంద్రబాబు నాయుడు గారిని, దురదృష్టం ఏమో మనం అతనికి అదృష్టం కొద్దీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏవైతే క్వార్టర్స్ అన్ని నిర్మాణాలు జరిగి ఉన్నాయో అవి చూడలేదు, అతని కంటిలో అవి కూడా పడింటే అవన్నీ కూడా కూలగొట్టమని చెప్పిండేవాడేమో ఆ రోజు అని ఏం చెప్పాలంటే, ఏమో అలాంటి ఆలోచన వచ్చిండేవో అది చూసింటే లక్కీగా ఆయన మిగిలిపోయాయి, వాటి జోలికి పోలేదు. ఇంకా సరే, రాజధాని ఫర్దర్ నిర్మాణాలు ఏమిటి అనే దానికి అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చినాయి. అంటే కొత్త ప్రభుత్వం, 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది,
కొత్త ప్రభుత్వం ఎక్కడైనా కట్టడాలతో, రాజధాని లేని ప్రాంతం కట్టడాలతో ప్రారంభించాలి కానీ కూల్చివేతలేదు ఏందో అంటూ అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చినాయి. దానికి అప్పట్లో జగన్ దానికి సంబంధించినటువంటి అనధికారికంగా కట్టారని, అవినీతి సొమ్ముతో కట్టారని, అలాంటి భవనంలో మనం కూర్చొని ప్రారంభించకూడదు అంటూ చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పట్లో ఆ డైలాగుల్ని చాలా ఫేమస్గా అప్పట్లో క్రియేట్ చేసుకున్నారు. భవనం కూల్చివేతని గొప్పగా ఊహించుకున్నారు, గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పటికన్నా వాళ్ళకి ఆ కార్యక్రమం అనేది ఎంత దెబ్బ కొట్టింది, అది ఒక సిగ్గుచోటు కార్యక్రమాన్ని భావిస్తున్నా తెలియదు. కానీ ఆ ప్రజావేదిక అనేది మీరు చెప్పినట్టు ఏ చంద్రబాబు గారి సొంత సొమ్ముతోనూ కట్టింది కాదు, అది ప్రజల డబ్బులతో కట్టింది. పర్టికులర్గా కొత్త రాజధాని ప్రాంతంలో కొత్తగా కట్టిన వేదిక అది. చెప్పండి లక్ష్మణ్ గారు. ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే, అలా ఆ స్థలము ఒకవేళ ప్రభుత్వాన్ని అయితే అక్కడ దాన్ని తొలగించేసి ఏదైనా మళ్ళీ పునర్నిర్మాణం చేయొచ్చు. అవన్నీ తొలగించాలి. ఎందుకు అదేదో మానుమెంట్సా? వచ్చిన వాళ్ళందరూ అవి చూసి జగన్ పొలగొట్టాడని చెప్పి అనుకోవడం, జగన్ పొలగొట్టాడు అందరికీ తెలుసు, ప్రతి పిల్లవాడికి తెలుసు, వాడు ఆయన కూల్చడం తప్పు అని అవి అలాగే పెట్టి వాటిని మనం రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి పోతే చూస్తూ ఉండాలి. నా అవసరం ఏముంది? దాన్ని తీసేస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నా. అదేదో ఉంచి ఇంకా పబ్లిసిటీ తీసుకుంటాము అనేది అవసరం లేదు. ఘోరంగా ఓడగొట్టారు ప్రజలు. ఎంత దారుణంగా ఓడిపోయాడో చూసాం కదా. ఇంతకంటే ఏం కావాలి అతనికి? మీరు చెప్పిన ఇందాక 5 నిమిషాల క్రితం ప్రెస్ మీట్ లో కూడా ఇదే జరిగింది, ఇదే సంభాషణ జరిగింది చంద్రబాబు గారి ముందు. ఒక విలేకరు లేసి ఎలా అయితే అభివృద్ధి చెందనిది, అంటే ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకున్నటువంటి గుర్తుగా ఈ శకలాలను ఉంచి, తర్వాత మీరు రాజధాని ఎలా డెవలప్ చేశారు డిఫరెంట్ రెండింటిని, అంత ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు దాన్ని ఆ శకలాలను అలాగే పెట్టండి. మీరు అభివృద్ధి చెందిన ప్రాంతం సంబంధించినటువంటి గుర్తులు అలాగే ఉంచుదామంటే దానికి చంద్రబాబు గారు నవ్వి, ఇదేదో మంచి ఆలోచన లాగుంది అంటూ ఒకప్పుడు జరిగినటువంటి 2వ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి హిరోషిమా నాగసాకి యుద్ధంలో జరిగిన నష్టాన్ని కూడా కంపారిజన్ చేస్తూ, లేదు ఇది మంచి ఆలోచనలా ఉంది, దాన్ని అలాగే పెట్టాలి అంటే పెడతానని మాట చెప్పలేదు, కానీ ఆలోచన మంచిది అంటూ కితాబ్ ఇచ్చారు. స్పూర్తి అంటే దాన్ని అలాగే పెట్టుకుని వాళ్ళు మళ్ళీ రీజనరేట్ అయ్యి వాటిని ఇప్పుడు ఆయనకు బుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, కూల్చాడు, బుద్ధి లేదు కూల్చాడు. కూల్చిన తర్వాత దాన్ని అలాగే పెట్టి ఏం చేస్తారు? అలాగే పెట్టి ఏమైనా శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారే పరిపాలన చేస్తాడా? శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన చేస్తాడా ఆంధ్రప్రదేశ్ ను? చెప్పండి. కాదు కదా. ఒక వ్యక్తి నిరంకుశత్వానికి, ఒక వ్యక్తి అహంకారానికి ఈ విధంగా ఉండేది పరిపాలన తేడా. చెప్పండి. అది పర్మనెంట్ స్ట్రక్చర్? అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, షెడ్ అది. నేను చూశాను ఆ లోపలి పోయి. ఓకే ఓకే. చుట్టూ వాల్స్ కట్టారు, పైన షెడ్ వేశారు, లోపల అన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే తప్ప అది పెద్ద భవనం కాదు. దాని అలాగే మాన్యుమెంట్ లాగా పెట్టడానికి ఇది అయిపోయిన దాని గురించి రచ్చ అవసరం లేదు. ఇంకా ఓకే, అడుగుతారు, అడిగే వాళ్ళు ప్రశ్నిస్తారు, జవాబు చెప్తారు. ఏం జరుగుతుంది ఏంటి అక్కడ? ఇప్పుడు అంటే దీని గురించి ఓడిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే హక్కు కూడా లేదు, ఎవరు కూడా సమర్థించడం లేదు. దాన్ని తప్పు చేశాడని మొదటి నుంచి ఆ రోజు కూల్చిన రోజు నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఈ రోజు వరకు. అంటే చంద్రబాబు కూడా దాన్ని ఓకే చేద్దాం అలాగే చేద్దాం అనలేదు, కానీ మంచి ఆలోచన. రాజధాని మీద రాజధాని పునర్నిర్మాణమో లేకపోతే నిర్మాణమో జరగవలసిన పనులు ముందు చూసి ఇవాళ ఆయన అన్ని చూశాడు. వరుసగా జరుగుతున్న వాటినన్ని అక్కడ గమనించాడు. అన్ని కూడా ఏదైతే నిజమైనటువంటి సచివాలయ భవనం కట్టాలనుకున్నారో అది నీటిలో, ఆ స్ట్రక్చర్ అంతా అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ అంతా నీటిలో మునిగి ఉంది, వాటర్ అంతా వచ్చి చేరి ఉంది. అది దాన్ని తీసేసి కింద అది లోపల మూడు అంతస్తులు ఎన్నో కట్టారు భూమి లోపల. ఆ వాటర్ లోపలికంతా వెళ్ళిపోయింది. అది లోపల మరి కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా డ్యామేజ్ అయిందా చూడాలి. ఇప్పుడు దాన్ని డిసైడ్ చేసి మళ్ళీ సచివాలయంగా కడతారా, కొత్త ప్లేస్లో డిసైడ్ చేసి కడతారా, ఇవన్నీ కూడా టెక్నికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇవాళ? రైట్ రైట్, మంచి ఆలోచన, మాట్లాడదాం లక్ష్మణ్ దాని గురించి మాట్లాడదాం. అంటే దాని గురించి అసలు ప్రజావేదిక గురించి కానివ్వండి, దాని ఆలోచన గురించి అమరావతి మాట్లాడదాం. అదేవిధంగా లైన్లో ఉండి ప్రసాద్ గారు చెప్పండి. ఇది ప్రజావేదిక విషయంలోకి వచ్చినప్పటికీ
ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది, ప్రజావేదిక నుంచి మళ్ళీ చంద్రబాబు గారు పరామర్శించడం, అక్కడి నుంచే మొదలు పెట్టడం, ఆ శకలాలను చూపించడం మీడియా వైజ్గా హైలైట్ అయింది. అందరూ కూడా ప్రజావేదిక గురించి మాట్లాడుకుంటూ కొంతమంది ప్రజావేదికని అలాగే ఉంచండి, ఆ శకలాలు తొలగించొద్దు అంటున్నారు. అసలు మీ ఆలోచన ఏంది, ఆ ప్రజావేదిక గురించి ఏమంటారు, అసలు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, జరుగుతుంది? సార్, జగన్మోహన్ రెడ్డి ఆయన స్టార్ట్ చేసిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసి ఒక వాళ్ళ నాయకుల్లో పైచాచిక ఆనందాన్ని కలిగించేదానికి స్టార్ట్ చేశారు. అంటే నేను కక్ష సాధింపు చేస్తున్నాను, గ్రామ స్థాయిలో వాళ్ళు కూడా టీడీపీ వారిపైన దాడులు చేయండి, ఆస్తులు ధ్వంసం చేయండి అని చెప్పి ఆయన ప్రారంభించిన ప్రజావేదిక కూల్చివేత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదంటారు దాని అర్థం, లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రజావేదికని కూల్చాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఆస్తు లేదా వైసీపీ ఆస్తు కాదండి, ప్రజల ఆస్తులతో, ప్రజలు కట్టిన పన్నులతో కట్టిన భవనం. దాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకొని ఏదైనా ఆరోగ్య సంబంధించో, విద్యకు సంబంధించో ఏదైనా కార్యాలయంగా ఉపయోగించుకుంటే బాగుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కూల్చివేత ప్రాంతాల వైజుగా విద్వేషాలు, కుల మతాల మధ్య చిచ్చులు, ఈ 5 సంవత్సరాలు ఆయన చేసింది ఇది తప్ప ఇంక ఏరే తెలియదు. అదేవిధంగా అవినీతి దోచుకోవడం, ఈ 5 విషయాలపైన పరిపాలన సాగించారు. ఆయన పరిపాలన సాగించిన విధానం చూసి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అందరికి తెలుసు. కానీ మీరు అన్నట్టు ఈరోజు ఆ ప్రజావేదికని చూపిస్తూ, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా గతంలో ఏం చేశారు, మేమేం చేస్తున్నాం అనేది చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మా కార్యకర్తలు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ప్రజావేదికను కూల్చారండి, 5 సంవత్సరాలు కనీసం దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం, కూల్చివేయాల్సిన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో ఉంది. వాళ్ళు ఎవరు కూడా దాన్ని పైశాచిక ఆనందాని కోసం ఆ భవనాన్ని అట్టే పెట్టి ప్రతి ఒక్కరికి మేము కూల్చివేసాము, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి తరివేసాము అని చెప్పి 5 సంవత్సరాలు ఏ విధంగా ఆనందపడ్డారో మా నాయకులందరూ కూడా అదే అంటున్నారు. ఆ భవనాన్ని అట్టే ఉంచండి, మీరు అతను చేసిన పైచాచిక ఆనందాన్ని అది చూపిస్తూ మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తామో భవనాలు కట్టి చూపిద్దాము 5 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ కూల్చివేసిన దృశ్యాలు కానివ్వండి, ఆ కూల్చివేసినటువంటి ఫోటోలు కానివ్వండి, అదొక గ్యాలరీ లాగా పెట్టి ఆ భవనాన్ని మళ్ళీ మీరు పునర్నిర్మించి డెవలప్ చేసుకుని వాడుకోవచ్చు కదా, దాన్ని అలాగే శకలాలు ఉంచాల్సినంత అవసరం ఉంది? ఇవాళ రోజుల్లో చరిత్ర తెలియని వాళ్ళు లేరు, దాన్ని గ్యాలరీగా పెట్టొచ్చు, ఆ వీడియోస్ని పెట్టొచ్చు, లేదంటే గతంలో సంబంధించిన వాటిని నేను చెప్పినట్టు ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్లో పెట్టుకోవచ్చు కదా. మీరు మరి దాని గురించి అంత పబ్లిక్ తెలియజేయాలనే ఉత్సుకత ఉన్నప్పుడు దాన్ని ఎందుకు, రైట్ చెప్పండి. బాబు గారి నిర్ణయం అనేది ఇంకా తీసుకోలేదండి, ప్రజల నిర్ణయాలను కూడా తీసుకోవాలి. అదేవిధంగా కార్యకర్త అభిప్రాయాల సేకరణ జరుగుతుంది. మీరు చెప్పినట్టు అదే భవనంలో ఆ ఎగ్జిబిషన్ లాగా పెడతారా, లేదంటే ఆ సేకరణ తీసేసి కొత్త భవనం కట్టి పరిపాలన సాగిస్తారా అనేది ఇంకా ఆలోచించాలి. కానీ అమరావతికి అనేది మంచి రోజులు వచ్చాయి, మహదశ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో మొన్నటి వరకు ఉన్నాము. ఈరోజు అమరావతే రాజధాని, అమరావతి నుంచే పరిపాలన సాగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అక్కడ రైతులు పడిన కష్టాలు మీరే చూసుంటారు సార్, రాష్ట్రం అంతా పర్యటన చేశారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళని, రైతుల్ని పోలీసు వాళ్ళని పట్టుకొని బూట్ కాల్తో కొట్టించారు, జుట్లు పట్టుకొని లాగారు, వాళ్ళ ఇళ్లలో దూరి విధ్వంసం అంతా చేశారు సార్. అయినా కూడా
అవునవును, మీరు చెప్పినంత నిజమే. రైతులు చాలా కష్టాలు పడ్డారు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, వాళ్ళకి చాలా నరకయాతను చూపించారు, అయినప్పటికీ వాళ్ళు ఎక్కడా తొలగలేదు, వాళ్ళు దీక్ష కొనసాగిస్తున్నారు. సరే దాని మీద కూడా చర్చిద్దాం, ముందు ముందు దాని గురించి మా చర్చిద్దామండి ఆ టాపిక్లో. అదేవిధంగా ఇదే విషయాన్ని ఈ టాపిక్తో మనతో పాటు జాయిన్ అయ్యారు పూడి తిరుపతిరావు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. నమస్తే అండి తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే, నా పేరు రహీం అండి. తిరుపతిరావు గారు చెప్పండి, అంటే దాదాపు 29,000 మంది రైతులు అమరావతి కోసం వాళ్ళ సొంత భూముల్ని త్యాగం చేశారు, స్వయంగా మోడీ గారే వచ్చి ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన చేశారు, చేసిన తర్వాత దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలన్నీ కూడా అమరావతి పిందె పెట్టుకున్నారు. అక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు, అమరావతితో పాటు అక్కడ పరిసర ప్రజలకు సంబంధించినటువంటి అనేక మంది వాళ్ళ జీవితాలు మారిపోతాయి అనుకునే టైంలో చాలా పరిణామాలు జరిగినాయి, అవన్నీ చాలా స్టోరీ చెప్పుకోవడానికి. అయినప్పటికీ కూడా ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన చేసి మోడీ గారు మాట ఇచ్చారు కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి అనుకున్న సమయంలో సడన్గా 2019 గవర్నమెంట్ మారటం, అదేవిధంగా ఆ సమయంలో ఉన్న ప్రజావేదికని కూల్చడం, అప్పట్లో మీ పార్టీ స్టాండ్ ఏంది, మీరు ఎలా అనుకున్నారు, ఇది ఎంతవరకు సమర్థిస్తారు, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో కూటమిలో ఉన్నారు, దీన్ని ఏమంటారు? రహీం గారు, అమరావతి విషయంలో ఏదన్నా వ్యక్తిగత అభిప్రాయాలు పలు రకాలుగా ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా, ఏ పార్టీలోనైనా సరే. ఒక పార్టీగా స్టాండ్ తీసుకున్నది మాత్రం ఎప్పుడు అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని. మేమే కాదు, గతంలో ఇప్పుడు మిత్రపక్షాలుగా ముగ్గురు ఉన్నాం కానీ గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయం చెప్పారు. ఏదైతే నిర్ణాయక సమయంలో అమరావతిని రాజధాని చేస్తున్నటువంటి సమయంలో కాస్త లోటుపాట్లు, సాధక బాధకాలు ఇట్లాంటివి ఏమైనా చర్చించేటప్పుడు అది కాకుండా వేరే దగ్గర బాగుంటుందేమో అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ. అదేవిధంగా వైసీపీ కూడా మద్దతు తెలియజేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అమరావతికి వ్యతిరేకమని వైసీపీ ఎప్పుడు చెప్పలేదు. గెలిచిన తర్వాత కాబట్టి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక రాజధాని, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా 2,500 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక వ్యవస్థల అభివృద్ధి కోసం చేయటం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులైతేనేమి, వివిధ సంస్థల ద్వారా తీసుకొచ్చినటువంటి నిధులైతేనేమి 1,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించడం జరిగింది. అయితే అది అంటే ఏదైతే ఈ ఒక నూతన నగరం నిర్మించేటప్పుడు ఉన్న ఎదుర్కొనే సవాళ్ళు అన్ని కూడా అక్కడ ఉంటాయి సహజంగా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ విజయవాడని ఎక్స్పెన్షన్కి వెళ్తే ఒకలా ఉంటుంది, విశాఖపట్నం ఎక్స్పెన్షన్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది, గతంలో హైదరాబాద్ ఎక్స్పెన్షన్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండేది. ఇదేంటంటే ఒక నూతనంగా ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని నగర వాతావరణము, అక్కడ అవసరమైనటువంటి రాజధాని వాతావరణము, రాజధానికి సంబంధించినటువంటి భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ నిర్మాణం అనేది ఒక సవాల్ అక్కడ. సరే ఆ సవాల్ని స్వీకరించినటువంటి ఆనాటి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా కలిసే ఉన్నాం. ఒక రకంగా సాఫీగానే జరిగింది. ఒక 4 సంవత్సరాల పాటు ప్రయాణం, అంటే ప్రభుత్వ ప్రయాణం, అందులో ఒక 2-2.5 సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణంలో అయితేనేమి, ఇతరత్ర అయితేనేమి కలిసి ఉన్నటువంటి సందర్భం సాఫీగానే సాగినటువంటి విషయం. నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోన ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు, విభజన అనంతరం రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి, ఈ నేపథ్యంలో కొంత చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ ఏదైతే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాజధానికి అవసరమైనటువంటి మినిమం అమ్యూనిటీస్ అయితే అక్కడ నిర్మించుకోవడం జరిగింది. అది తాత్కాలికమా లేకపోతే శాశ్వతమా అనేది కాదు ఇక్కడ. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు 5 సంవత్సరాలు అదే ప్రాంతం నుండి పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం కూడా చెప్పింది విశాఖపట్నం రాజధానిని, చెప్పింది కర్నూలు రాజధానిని, కానీ ఈ 3 రాజధానుల నుండి ఎక్కడ వాళ్ళు పరిపాలన చేయలే, విశాఖపట్నం నుండి చేయలేదు, కర్నూలు నుండి చేయలేదు. క్లియర్ కట్ గా చెప్పాలనేసి అంటే అదే ప్రాంతం నుండి వాళ్ళు కూడా పరిపాలించారు. అంటే ఏంటి, దాదాపు 8 నుండి 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆ అమరావతి సిద్ధమైంది అనేది నేను చెప్పదలుచుకున్నాను.
సో ఆ నేపథ్యంలో అమరావతి నిర్మాణం, ఆ నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశము ఈ ప్రజావేదిక, ఏ సరి దానికి వైసీపీ నాయకులు ప్రజావేదిక సంబంధించి నకకి నాగలోకానికి ముడిపెట్టేటట్టు ఏదైతే విశాఖపట్నం ఋషికొండ భవనాలకు ఉన్నో దానికి ముడిపెడుతున్నారు. ఋషికొండకు సంబంధించి దాదాపు 750 కోట్ల రూపాయలు వెచ్చించి దాని గురించి మాట్లాడదామండి. సందర్భం వేరు. ప్రజావేదిక అనేది ఒక తాత్కాలిక ఏర్పాటు, తాత్కాలిక నిర్మాణం మాత్రమే, కాబట్టి రెండింటి కంపేర్ చేయడానికి లేదు. అక్కడ ఏదన్నా అయిందనేసి అంటే 10-20 కోట్లు 100 కోట్లలోనే ఉన్నది, ఇక్కడ 100 కోట్లు కూడా పెట్టింది లేదు కదా. ఒకవేళ ఉంటే కూడా మీరు కొట్టడం అనేది తప్పే కదా. ప్రత్యామ్నాయ మార్గాలు, ఎస్ పర్మిషన్ లేదు, లేదా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను. కొన్ని కోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటిని ఏం చేస్తున్నాయి పట్టణాభివృద్ధి సంస్థలు కానీ పట్టణ ప్రణాళిక విభాగాలు కానీ, వాటికి ఏదో పెనాల్టీ వేస్తున్నారు లేకపోతే ఆల్టర్నేషన్ సూచిస్తున్నారు, సూచించి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి వాటి వాస్తవమే కదా. అలాంటి అంటే ఒక నిర్మాణంలో ఉండి నిర్మాణం అయినటువంటి నగరాల్లో ఉన్నటువంటి కట్టడానికి అటువంటి వెసులుబాటు ఉంటే ఏమీ లేని ఒక బహిరంగ ప్రదేశంలో కట్టినటువంటి కట్టడం అక్రమ సక్రమ అనేది తేల్చేయడానికి మీకు ఉన్నటువంటి అవకాశాలు వదిలేసి కొట్టడం ఏదైతే జరిగిందో, సరే కొట్టిన తర్వాత ఇవాళ శిథిలాలను వాళ్ళు ఖాళీ చేయలేదు. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలనేది ఇంకా సమయం ఉంది, తీసుకుంటారు. ఇవాళే మొన్న పోలవరం ఏదైతే ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి రాష్ట్ర జనాభాలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి పోలవరం, రెండోది అమరావతి. మన పోలవరం సంబంధించి అవగాహన కోసమని ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. ఇవాళ అమరావతిలో పోలవరంలో జరుగుతున్న జాప్యాలు ఏంది, పోలవరం జరిగింది 5 ఏళ్ళు, దాని గురించి చర్చిద్దాం, ముందు ముందు దాని గురించి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు చెప్పండి, అంటే సహజంగా ఎన్నో కమిటీలు వేసిన తర్వాత, శ్రీకృష్ణ కమిటీలని ఎన్నో కమిటీలు వేసిన తర్వాత ఫైనల్గా అమరావతి అనేది కేవలం ఇక్కడ బాగుండటం లేకపోతే ఇక్కడ కట్టడం దీనివల్ల ఉపయోగాలు ఉన్నది ఒక అన్ని ఒక సైడ్ అయితే, వాస్తుపరంగా చూసుకున్నా అదొక బొడ్రాయి లాగానో దానికి ఒక విశ్లేషణ ఇచ్చుకుంటూ ఇది మన వాస్తు ప్రకారం మెయిన్ మంచిది అనుకుని దానికి అక్కడ నిర్మాణం కానీ శంకుస్థాపన చేయడం జరిగింది అమరావతికి ఆ రోజుల్లో. అయినప్పటికీ కూడా ఇది అనువైన ప్రాంతం కాదు, ఏదైనా ఉపద్రవాలు వస్తే ఇది చాలా ప్రమాదకరం అంటూ కూడా వైసీపీ నాయకులు మళ్ళీ స్టాండ్ మార్చారు. నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా అమరావతికి ప్రస్తుతం? అమరావతికి మహర్దశ పట్టే టైం వచ్చినప్పుడు అలాంటి మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారా, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఆరోపణలు ఏంటంటే, నది పక్కన ఉన్నటువంటి స్థలం కాబట్టి స్టీపేజ్ అనేది ఉంటుంది, లోతుగా ఫౌండేషన్ వేయాలి, అది స్టాండర్డ్గా ఉంటాయో ఉండవో, అంటే భూమి కింద నీటి పొరలు ఎక్కువ ఉంటాయి. మరి ఇవాళ ఇంత ఆధునిక యుగంలో సముద్రాల్లోనే వారధులు కడుతుంటే, బాంబేలో చూసాం కదా సముద్రంలోనే వారధి కట్టి రోడ్ వేసారా లేదా, ఫ్లైఓవర్ వేసారా లేదా సముద్రంలోనే, దానికి మించిందే ఇది. సముద్రం అంటే ఏంటి చెప్పండి? ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం కాకముందు అవన్నీ చెప్పొచ్చు. నిర్ణయం అయిపోయింది, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఫౌండేషన్ వేసుకున్నారు, ప్రధానమంత్రి వచ్చారు, దాదాపు 9,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు, భవనాలు కట్టారు, అంటే క్వార్టర్స్ కట్టారు, అన్ని జరుగుతున్న తర్వాత ఇంకా ఏదో వేలే వాళ్ళకి ఏదో ఒక ఆరోపణలు దొరకాలి కాబట్టి అక్కడ 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 రాజధాని రాకూడదు, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో పర్మనెంట్ గా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేద్దాము చేస్తాము మేమే అనేటువంటి దురుద్దేశంతో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అతనే పేరు, అతను చెప్తున్నాడు కదా ప్రతి ఇంట్లో వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకున్నట్టు ఆయన ఫోటో పెట్టుకోవాలట. నువ్వు ఆ ఫోటో పెట్టుకున్నట్టు నువ్వు ఏం పరిపాలన చేసావు? మరి చేయాలి కదా, బటన్ నొక్కి కొంతమందికి డబ్బులు ఇస్తానే ఫోటో పెట్టుకుంటారు ఇంట్లో. ఎవరు డబ్బు ఇచ్చావు? ఏమన్నా నీ సొంత డబ్బులు ఇచ్చావా, ప్రభుత్వ డబ్బులు ఇచ్చావా, పన్నులుగా ప్రజలకు పన్నులు కట్టే డబ్బులే ఇచ్చావు, నీ డబ్బులే ఇవ్వలేదు కదా. ఇప్పుడు 500 కోట్లు పెట్టి నువ్వు ఆడ కొండ పగలు కొట్టి నువ్వు నీ యొక్క అకామిడేషన్ కోసం నువ్వు కట్టుకోవాలి కా, అదే నువ్వు 500 కోట్లు పెట్టి నువ్వు అక్కడెక్కడ అలాంటి భవనం కట్టుకోవద్దన్నారు. నేను ఏమైనా వద్దనిందిరా కట్టుకొని అంటే, ఇప్పుడు కట్టుకున్నావు ఇక్కడ అందరినీ తరిమేసి రోడ్లు వేసుకొని, ఏది విజయ గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గర బెంగళూరులో కట్టుకున్నావు, హైదరాబాద్లో కట్టుకున్నావు ప్యాలెస్, విశాఖపట్నంలో కూడా ఒక ప్యాలెస్ కట్టుకుంటే ఎవరైనా వద్దనే వాళ్ళ?
ప్రభుత్వ సొమ్ముతో కట్టాలనే దురాలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ రాజధాని విషయంలో ఇంకా అయిపోయింది ఆ చాప్టర్. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వము చేయాల్సిన పని ఏమిటంటే, మళ్ళీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ రాజధాని విషయం తిరగదోడకుండా రైతులకు ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించి 33,000 ఎకరాల్లో ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు స్టార్ట్ కావాలి. మంచి మాట చెప్పారు. గతంలో మళ్ళీ 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 రిపీట్ కాకూడదు, ఇలాంటి అంశాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో కంటికి ఆనందంగా ఎక్కడ పడితే అక్కడ భవనాలు లేచి కూర్చుంటే ఏం చేస్తాడంటే, ఇప్పుడు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, లేదా ఇంకో పార్టీ వస్తే ఏం చేస్తాడు, ఎవరు వచ్చినా ఏం చేస్తారు చెప్పండి. అంటే గట్టి కట్టడాలనే కాదు, గట్టి కట్టడాలతో పాటు దానికి మళ్ళీ మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చినా మళ్ళీ ప్రభుత్వాలు వచ్చినా మార్చే ఆలోచన రానికుండా ఎందుకంటే ఒకసారి చూసారు దాని వల్ల ఎంత నష్టపోయారు, అసలు అక్కడ రైతులు నష్టపోయడం అనేది మేజర్. అదేవిధంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందని చూశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, అనుభవం చాలా అనుభవజ్ఞులు. అదేవిధంగా పైన చూస్తే కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, ప్లస్ చంద్రబాబు గారి అవసరం ఎంతో కొంత ఉంది, కావాల్సినంత ఫిగరు కావాల్సినంత ఎంపీలు అవసరం కూడా వాళ్ళకు ఉంది. అంటే ఫిగరు అంటే ఎంపీలు ఉన్నారు కాబట్టి గట్టిగా మాట్లాడాలి అనేది ఒక పాయింట్, అది బ్లాక్ మెయిల్ రాజకీయాలు కాకుండా అవసరాలు ఒకళ్ళకు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో అమరావతికి మంచి మార్గదర్శ పట్టిందని అనుకోవాలా? అమరావతి ఈ 5 ఏళ్లలో అంటే గతంలో చూసుకుంటే 3 సంవత్సరాలు దానికి సంబంధించిన స్ట్రక్చరు, జిఎన్టీ పర్మిషన్లు దాంతోనే చాలా టైం పట్టింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాజధాని కట్టాలంటే అంత సమయం అవసరం లేదనుకోండి, కాబట్టి మంచి మార్గదర్శ పట్టింది అనుకోవాలా? ఎవరిని అడిగారు, ఎవరిని అడిగారు? లక్ష్మణ్ గారు నన్ను అడిగారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిఆర్డిఏ చట్టము, ఆ సిఆర్డిఏ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లాట్లు అమ్ముకునే హక్కు ఉంటే ఆ హక్కును తీసేశారు నాకున్న అవగాహన మేరకు. ఇప్పుడు అక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచన చేశాడో చేయలేదో నాకు తెలియదు, కానీ ఆయనకి నా రైతులకు ఇప్పుడు ప్లానింగ్ అయితే అయింది. అది సిటీ ప్లానింగ్ వేశారు, ఇంటర్నల్ రోడ్లు ఎక్కడ ఎలా ఏం చేయాలన్న దాని మీద మొత్తం 33 ఎకరాల ప్లానింగ్ అయింది, సిటీ క్యాపిటల్ ప్లానింగ్ అయింది. అయిన తర్వాత రైతుకి ఏం చేయాలా? వాళ్ళు ఇచ్చిన భూములకు మీరు ఎంత పర్సెంటేజ్ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు, ఎకరా ఇచ్చిన వాళ్ళకి ఎంత, 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఎంత అని ఆ ప్లాట్లు మార్కింగ్ ఇచ్చి సిఆర్డిఏ చట్ట ప్రకారం వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఉండింటే రైతులు ఊరుకుందరా? అమ్ముకునే హక్కు ఉంది, కట్టుకునే హక్కు ఉంది. వెంటనే పర్మిషన్లు, ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటామంటే పర్మిషన్లు ఆలస్యంగా కాకుండా ఇచ్చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేసి ఉండింటే మొత్తం రైతులు ఆ ప్లాట్లలో భవనాలు కట్టింది, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుందరు, సినిమా థియేటర్లు కట్టుకుందరు, ఆఫీస్ కాంప్లెక్స్లు కట్టిందరు ప్రైవేట్వి, అలాగే అపార్ట్మెంట్లు కట్టిందరు, అమ్మిట్టే రియల్ ఎస్టేట్ వాళ్ళు దిగి విపరీతంగా వెంచర్లు వేసిందరు. ఎక్కడ చూసినా 33 ఎకరాల భవనాలు అలా లేచి కూర్చునేది, మొత్తం భవనాలు లేచి కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవి చూసి ఆ రాజధాని ఇక్కడ వద్దు అని చెప్పేవాడా? చెప్పలేదు. అలాగే రెవెన్యూ కూడా ఎంత పెరిగి ఉండేది, అవునవును, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఎంత రెవెన్యూ వస్తుంది రాష్ట్రానికి? ఏం చేసిండు ఈయన రైతులకు ప్లాట్లు అసలు అలాట్మెంటే చేయలే, వాళ్ళకి మార్కింగ్ వేసి చూపలే, రిజిస్ట్రేషన్ చేయకుండా వెళ్ళిపోయాడు. అదే అవకాశం దొరికింది జగన్మోహన్ రెడ్డికి. దొరికింది ఏం చేసిండు, బాధ్యత లేదు పో, ఇవన్నీ కూడా మీరు ముందుగానే అమ్మేసుకున్నారు, అగ్రిమెంట్ రాసుకొని తర్వాత ఇందులో ఒక సామాజిక వర్గం వాళ్ళే బాగుపడ్డారు కాబట్టి ఇక్కడ రాజధాని వద్దు అని ఇందులో రకరకాల సాకులు పెట్టి రాజధాని అక్కడ దాన్ని అన్ని పడగొట్టి వదిలేయారు. మరి ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు, రాజధాని నిర్మాణ పనులకు నిధులు ఎక్కడ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు వాళ్ళ ఇప్పుడు ఇందాక సాయంత్రం కూడా అదే మాట్లాడాడు, నిధులు అన్ని అయిపోయాయి, డబ్బులు లేవు, ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాం మేము కూడా, దీని మీద కూడా ఒక వైట్ పేపర్ తయారు చేసి మేము ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము రాజధాని విషయంలో. ఒకరు విలేకరు అడిగాడు, రాజధాని భూములు కూడా ఏమైనా
తనఖా పెట్టి లోన్లు తెచ్చారేమో అంటే రికార్డులు పరిశీలించాలా, నేను చూడలేదు అన్నాడు. అవును అన్నారు, రికార్డు పరిశీలించాలి తెలియదు అన్నారు. అవును అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తనఖాలు ఏమైనా పెట్టి లోన్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయాలంటే ఎక్కడ ఏమి మిగిలి ఉండవండి, అన్ని అయిపోయింటాయి. నాకున్న అవగాహన మీరు చూద్దాం మళ్ళీ తనఖా పెట్టి తెచ్చుకోవడానికి అవకాశం కూడా అది కూడా త్వరలోనే బయటపడింది. అది త్వరలోనే చూస్తా ఉన్నారు కాబట్టి అది కూడా బయటపడి చూద్దాం. లక్ష్మణ్ గారు ఓకే ఉండండి ఉండండి, నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి. మన బీజేపీ మిత్రుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిది, రాజధాని నిర్మాణంలో కానీ పోలవరంలో కానీ బాధ్యత ఎవరిది, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తెలుగుదేశాన్ని తప్పు పట్టడానికి లేదు ఎవరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా మీరు సపోర్ట్ చేశారు, అతనికి ఎఫ్ఆర్ఎంబి లిమిట్ దాటినా అతనికి లోన్లు వచ్చాయి, అన్ని విధాలుగా సహకరించారు, కేసులో సహకరించారని ఆరోపణలు ఉన్నాయి ఆలస్యం కావడానికి. ఇప్పుడు అలా చేయడానికి కుదరదు. మీరు బీజేపీ చొరవ తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించి పోలవరం కానీ రాజధానికి కానీ ఇదిగో బాబు ఎస్ టెండర్లు పిలువు, ఈ రోడ్లు కంప్లీట్ చేయి, రైతులు ప్లాట్లు కేటాయించు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగులు మేము కట్టేయండి, వాళ్ళు కూడా స్థలాలు కేటాయించాలని మేము వెంటనే స్టార్ట్ చేస్తాం, నువ్వు కూడా రాజధానికి సెక్రటరియేట్ భవనం ముందు స్టార్ట్ చేయి, హైకోర్టు భవనం పర్మనెంట్ బిల్డింగ్ స్టార్ట్ చేయి, ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాం మీకు అని చెప్పి చేతిలో పెడితే చంద్రబాబు నాయుడు పని చేయడా చేస్తాడు కదా. దీని మీద మాట్లాడదాం లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు చెప్పినట్టు జగన్ ఎక్కడెక్కడైతే తీసుకురావడానికి అప్పుల విషయంలో కానివ్వండి, ఇచ్చే విషయంలో కానీ తెచ్చే విషయంలో కానీ అప్పుడు సహకరించారు, అతనికి సంబంధించిన కేసులు ముందుకు సాగకుండా సహకరించారు, అదేవిధంగా రాష్ట్రంలో అమరావతికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ అంటే ప్రభుత్వ ఆస్తులు పెట్టే విషయంలో కూడా కొన్నిట్లు సహకరించారు. నిజంగా అమరావతి ఆస్తులు కూడా పెట్టారా, ఒకవేళ పెడితే పరిస్థితి, కేంద్రం ఏ స్టాండ్ తీసుకునేది, లక్ష్మణ్ గారు చెప్పినట్టు దానికి సమాధానం చెప్తారు తిరుపతిరావు గారు. విషయం రహీం గారు లక్ష్మణ్ గారు ప్రస్తావించింది, బాధ్యత అయితే ఖచ్చితంగా పోలవరం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దే, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే తప్పేది కాదు, తప్పించుకునేది కాదు. మంచి మాట. అదేవిధంగా అమరావతికి సంబంధించినప్పుడు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. ఎందుకంటే అవసరం రాలా, ఎందుకు 5 సంవత్సరాలు అక్కడ ఈయన ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టి ఇంకో రూపాయి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగింటే కనుక అప్పుడు ఆ ప్రస్తావన వచ్చేది. ఆయన ఎప్పుడు ఆ అమరావతి గురించి అసలు మాట్లాడింది లేదు, కేంద్ర ప్రభుత్వానికి అడిగింది లేదు, తాను చేసింది లేదు కాబట్టి ఆ ప్రస్తావన రాలేదు. అయితే పరిమితులకు లోబడి అమరావతికి సహకరించేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఆనాడు ప్రకటించినటువంటి మాట ఇవాళ కూడా ఖచ్చితంగా జరుగుతుంది, అది ఒక అంశం. రెండవది చిన్న తప్పిదం ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమీ ఆయన ముఖ్యమంత్రి అయినందువల్ల కోర్టులు ఆయనకి పెర్మిట్ చేశారు, రేపు ఆయన మళ్ళీ కోర్టులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వినిపిస్తున్నటువంటి వార్తలు, కోర్టులు ఆయన వాయిదాలకో లేకపోతే ఇతరులకు విచారణకో హాజరవడానికి వాళ్ళు పెర్మిట్ చేసేది తప్పిస్తే అది కేంద్ర ప్రభుత్వం ఏం మేనేజ్ చేసింది ఏం కాదు, వాళ్ళకి ఏం సహకరించింది కాదు. ఇకపోతే అప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేసింది అనేసి అంటే ఇక్కడ కేంద్ర భారతీయ జనతా పార్టీ ఏమి చేయలేదు. రెండు, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఏర్పడిన తర్వాత అక్కడ ఎవరున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కాదు కదా. ఈ అవకత ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి ఏదన్నా కొంత ఇతోధికంగా సహకరించిందేమో కానీ ఇతరత్ర వేరే యాంగిల్లో చూడాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదు. కాబట్టి అది ఒక అంశం. ఆయన ఆరోపణలు ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కానీ లేకపోతే ఆర్థిక పరమైనటువంటి సహకారానికి సంబంధించి కానీ వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత అయితే ఉంది. ఎందుకనేసి అంటే అమరావతికి నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేశారు, ఆయనే ఇవాళ కూడా మూడో పర్యాయం ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే సందర్భంలో కేంద్రంలో కూడా అవసరం ఉందా లేదా అనేది సాంకేతిక అంశాలు అంకెల పరంగా మనం అంత డెప్త్ గా వెళ్ళాల్సిన పని లేదు. ఖచ్చితంగా పరస్పర సహకారం అయితే అవసరం. కేంద్రంలో అంకెల పరంగా చూసుకొని ఏదో మరి సూక్ష్మ దృష్టితో చెప్పి నేను వాళ్ళ అవసరం నాకు లేదని చెప్పడానికి నేను సిద్ధంగా లేదు, ఆ అవసరం లేదు. ఖచ్చితంగా పరస్పరం కలిసి పనిచేస్తాం అనుకుని చెప్పేసి కలవడం జరిగింది. రాష్ట్రంలో కూటమిగానే ఇవాళ
ఇంకా గతంలో అయినట్టయితే కూటమి ప్రభుత్వం అనే మాట వచ్చేది కదా, ఇవాళ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి అందరం మాట్లాడుకున్నటువంటి సందర్భం. మాట ముందు మాట చివరిది అంటున్నారు, మంచి వాతావరణంలో కూడా ముందుకు వెళ్తున్నారు, మంచి సహకారం కూడా కనబడుతుంది. డెఫినెట్ గా డెఫినెట్ గా ఆ వాతావరణం ఉంది. అదే విధమైనటువంటి కేంద్రంలో కూడా అటువంటి వాతావరణమే ఉంది. ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారు కూడా. అదే అదే దాంట్లోనే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎక్కడిదక్కడ ఆగిపోవడమే కాకుండా ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు అనుకో, లక్ష్మణ్ గారు లేకపోతే మన సోదరులు ప్రసాద్ గారు అనుకుంటారు, ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ లో 2-3 అంతస్తులు కట్టడానికి ప్రయత్నం జరిగిన దగ్గర ఇవాళ అక్కడ మొత్తం మునిగిపోయి ఉంది. ఆ చిన్న పరిస్థితి ఎలాగుందో, ఆ ఫౌండేషన్ తాలూకా స్టాండర్డ్ ఏంటి, అది వీక్ అయిందా స్ట్రాంగ్ ఉందా లేకపోతే ఇతరత్ర కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి కొన్ని. కూడా ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకనేసి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అమరావతి అనేది ఒక ప్రాధాన్యత అంశం కాబట్టి. ఇంకో విషయం ఏంటనేసి అంటే నేను ముందే చెప్పాను, రాజధాని అమరావతికి సంబంధించి ఏదైనా ఇప్పుడు ఈ తాత్కాలిక ఇలాంటి మాటలు వాడటం జరిగింది తప్పిస్తే అక్కడ నుండి 8.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భం కాబట్టి మరొకసారి ఆ పరిత్రము ఎవరు చేయడానికి సాహసించరు, ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పారు కదా చేసిన వాళ్ళకి. రెండోది ఏంటనేసి అంటే ఆ అవసరం కూడా రాదు ఈ రాగల 5 సంవత్సరాల్లో ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి మినిమం రూపురేఖలన్నీ అక్కడ పూర్తి చేయడం జరుగుతుంది. అభివృద్ధికి సంబంధించి అంటే దానికి ఆకాశమే హద్దు. అది 5 సంవత్సరాల్లో అమరావతి మొత్తం అభివృద్ధి చేస్తామని ఎవరు చెప్పలేరు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలా. అవును, మంచి మాట చెప్పారు, రూపురేఖలు మారాలి. అవును, వాస్తవం అభివృద్ధి అనేది ఒక రోజులో 5 సంవత్సరాలు జరిగేది కాదు, రూపురేఖలు మార్చితే కనీసం దాని స్టాండర్డ్ లెవెల్స్ కూడా అర్థమవుతాయి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ప్రసాద్ గారు, రాజధాని విషయానికి వచ్చేటప్పటికీ రాజధాని అమరావతిని ఏకీభవించారు అందరూ, అప్పట్లో అసెంబ్లీ ఏకీభవించారు, అందరూ ఒప్పుకున్నారు, జగన్తో సహా ఒప్పుకున్నారు. ఇంకో పైపెచ్చు, జగన్ కూడా ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటారు, ఇక్కడే ఉంటారని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో 2019లో చెప్పారు. కానీ ఎందుకు తర్వాత రాజధాని మీద ఎందుకు స్టాండ్ మార్చుకున్నారు? నిజంగానే ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టు ఏ వ్యక్తిది కాదు ఇది, రాజధాని ప్రజలందరిది అన్నట్టు, అదేవిధంగా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏదైనా ఒకే సామాజిక వర్గానికి ఏదైనా మేలు జరిగిద్దా, ఇలాంటి ఈ ఆలోచనలన్నిటి కుట్రకోణం దాగి ఉందా రాజధాని విషయంలో వాళ్ళు యాంటీ కావడానికి, మీ అభిప్రాయం ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి రాజధానికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదేమో కానీ నేను అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను. అవును, అదే అమరావతి కేంద్రంగా రాజధాని కేంద్రంగా పరిపాలన సాగిస్తానని చెప్పి. హలో, చెప్పండి చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అమరావతి కేంద్రంగా అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను, అమరావతి రాజధాని అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేశారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక సామాజిక వర్గానికి అక్కడ మేలు జరుగుతుంది అనేది ఆయన అపోహ. ఎందుకంటే అక్కడ ఉండే ఒకే ఆయన అనుకునే సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది. ఎస్సీ సామాజిక వర్గం ఎవరైతే హరిజన గిరిజన అరుంధతులు ఎక్కువ ఉండే ప్రాంతం అమరావతి ప్రాంతం. అదేవిధంగా ఆయన సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉన్నారండి. ఒక అపోహ పోయి ఒక సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒకటి, రెండు పరిపాలన చేయలేము దాన్ని డైవర్ట్ చేయాలి, విశాఖపట్నం ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని అని చెప్పి ప్రాంతాల వైదుగా చిచ్చు పెట్టి ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకున్నాం. అవినీతి ఆయన చేయాలనుకున్నప్పుడంతా ఏదో ఒక ఇష్యూని బయట తెచ్చేవారు. రాజధాని విశాఖపట్నం అన్నారండి, ఏ రోజు ఒక్కరోజైనా అక్కడి నుంచి పరిపాలన సాగించారా? కర్నూలు అని చెప్పారు, అక్కడ నుంచి ఒక్కరోజైనా పరిపాలన సాగించారా? అక్కడుండే ప్రజల్ని లబ్ధి పొందుతారు మీరు, రేపు మాకు ఓటు వేయండి, మేము కానీ వస్తే విశాఖపట్నం రాజధాని చేస్తాం, మళ్ళీ అమరావతి రాజధాని అట్టే ఉంటుంది,
అని చెప్పి రకరకాల కల్లాపల్లి మాటలు చెప్పి ఆయన మాటలు ఎవరు కూడా మూడు ప్రాంతాల వారు చాలా తెలివైన వారు ఆయన మాటలను నమ్మకుండా మొన్న జరిగిన ఎలక్షన్లో బుద్ధి చెప్పి పంపించారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఈ ప్రాంతాలని సమానంగా చూడాలి, అన్ని సామాజిక వర్గాల్ని ఆయన సమానంగా చూడాలి. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఆయన ఎస్సీ ఎస్టీల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటారు సార్, ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ పథకం చేసిందో ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్తో ప్రతి ఎస్సీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో అక్కడ రోడ్లు కానీ, దీపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్రహ్మాండంగా జరిగింది. అదేవిధంగా వ్యక్తిగతంగా లోన్లు, సబ్సిడీ లోన్లు ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చినని, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినని ఈయన అసలు ఆ పథకాన్ని తీసింది. ఓకే ఓకే, దాని గురించి మాట్లాడదాం. అమరావతి టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ప్రసాద్ గారు అమరావతి టాపిక్ మాట్లాడుకున్నాం. అమరావతి టాపిక్ వచ్చేటప్పటికి చాలాసార్లు వైసీపీ మంత్రులు కానివ్వండి, జగన్తో సహా చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూస్లో కానివ్వండి, వాళ్ళు బహిర్గతంగా చెప్పింది ఏంటంటే, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు సామాజిక వర్గం అనేది బహిరంగానే ఒక సీఎం హోదాలో ఆయన వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటు అమరావతి రాజధానిని ఎప్పుడైతే ప్రకటించారో, రాజధాని కేంద్రం దానికి అధికారికంగా ఒప్పుకునేది అనుకునే ముందే చంద్రబాబు సంబంధించినటువంటి సామాజిక వర్గం కానివ్వండి, చంద్రబాబుకి సంబంధించిన పార్టీ సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు కానివ్వండి, బినామీ వర్గాలుగా మొత్తం ఏర్పడి ఆ చుట్టుపక్క ప్రాంతాల మొత్తాన్ని వాళ్లే కొనేశారు. కేవలం వాళ్ళు డెవలప్మెంట్ కోసమే పార్టీ, సామాజిక వర్గం, కొంతమంది పెద్ద మనుషులు, పెట్టుబడిదారులు డెవలప్ అవడానికి పెద్ద ప్లాన్ చేశారు, అందుకే మేము దాన్ని ఏకీభవించలేదనే సందర్భాల్లో కూడా కొన్ని మంత్రులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ మంత్రులు ఏమంటారు సార్? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జరిగింది. ఆయన అన్నట్టు ఒక సామాజిక వర్గం వ్యక్తులే అక్కడ భూములు కొనుంటే, లేదు వాళ్ళకే లబ్ధి పొందే విధంగా రాజధాని నిర్మాణం జరిగి ఉంటే, ఆయన ఎందుకండి 5 సంవత్సరాలు గమ్ముగా ఉన్నారు? అవినీతి జరుగుంటే ఆయన అన్నీ తీసి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు కదా, లేదు న్యాయపరమైన చర్యలు తీసుకో ఉండొచ్చు కదా. ఆయన సార్ అవన్నీ కూడా అబద్ధాలండి. రాజధాని నిర్మాణం చేయలేము, నిధులు తేలేము, కాబట్టి దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేశారని మేము అనుకుంటామండి. ఓకే ఓకే సార్, దాని గురించి డిస్కస్ చేద్దామండి. అదే లక్ష్మణ్ గారు చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ ఏంటంటే, ఎప్పుడైతే రాజధాని చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత రాజధాని మళ్ళీ ఎప్పుడైతే ఊపందుకుందో, రాజధాని టాపిక్, అమరావతి టాపిక్ ఎప్పుడైతే ఊపందుకుందో, ఫాస్ట్గా చకచక పనులు అయితే ఎప్పుడు జరుగుతున్నాయో, రాష్ట్రం కాదు కేంద్రం చూపు మొత్తం, అంటే దేశం మొత్తం చూపు అంతా కూడా అమరావతి పైన ఎప్పుడైతే పడిందో, దాని ఎఫెక్టు, అమరావతి ఎఫెక్టు హైదరాబాద్ మీద ఉండవచ్చు అనేటువంటి వార్త కూడా ఒకటి వస్తుంది. దానికి అలాంటి ఎఫెక్ట్ పడిద్ది హైదరాబాద్ మీద, అలాంటి ఏమైనా కనబడుతున్నాయా ఛాయలు ఏమన్నా, అంటే రియల్ ఎస్టేట్ ఇతరత్ర రంగాల మీద? లక్ష్మణ్ గారు మ్యూట్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఎక్కువగా దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది, ఫస్ట్ అదే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్థలాలు, ప్లాట్లు కొనుక్కునేటువంటి వాళ్ళు, ఇక చంద్రబాబు నాయుడు వచ్చారు, బీజేపీ కూడా సపోర్ట్, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది, ఇంకా వెనక్కి అయితే వెళ్ళరు, 5 సంవత్సరాల్లో ఎలాగైనా పూర్తి చేస్తారు అనేటువంటి నమ్మకంతో ఏమైపోయింది, చుట్టుపక్కల 33 ఎకరాల చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, అంటే మనకు విజయవాడ గుంటూరు మధ్యలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కసారిగా వాలిపోయారు. అక్కడ వాలిపోయి అసలు అమ్మకాలు లేకుండా ఆగిపోయినటువంటి ప్లాట్లన్నీ కూడా ఇవాళ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. ఇక్కడ హైదరాబాద్లో స్టాండ్ స్టిల్ అయింది, ఇక్కడ జరగడం లేదు బిజినెస్. కొంత ప్రభావం ఉంది, ఇక్కడ పెట్టాలనుకున్న వాళ్ళు అక్కడ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమైతే ఇక్కడ ఆగిపోతుంది కదా, ఇక్కడ చేయకుండా అక్కడ చేస్తారు.
అలాగే ఇంకా ఈ విషయంలో ఏంటంటే ఇంకా ఇంకా గట్టిగా పట్టుబట్టి ప్రభుత్వం ఈ లిక్కర్ మాఫియాను ఆపగలిగితే గంజాయి మాఫియా లిక్కర్ మాఫియాలని రెవెన్యూగా పెరుగుతుంది. లేకపోతే ఏమైపోతుంది, పక్క రాష్ట్రాల్లో రేట్లు తక్కువ అక్కడి నుంచి డంప్ చేసి పారుతుంది, అవి అమ్ముతున్నారు కదా. ఎన్ని చెప్పినా కూడా లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ దేని మీద రాదు, ప్రస్తుతం అదే పరిస్థితి. అలాగే ఆ లిక్కర్ బిజినెస్ లో ఇక్కడ ఫోన్పే లేకుండా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ అయితే ఏదో ఉందో అది బాగా వైఎస్ఆర్సిపి వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకున్నారు, దాన్ని బ్లాక్ మనీ అంతా అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అలా అది అది దాని మీద ఇంకా ఏం నిర్ణయం తీసుకోలే ప్రభుత్వం, ఎందుకు ఇంకా ప్రవేశపెట్టలేదు. ప్రభుత్వ పరంగానే మద్యం షాపులు కొనసాగాలనా ప్రైవేటు పరంగా ఇద్దామా అన్న దాని మీద వార్తలు అయితే వస్తున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇంతకుముందు ఎలాగుందో సిస్టమ్ అలాగే వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు అని, లేదు ప్రభుత్వ పరంగా కొనసాగిస్తే ఏదైతే మీరు ఆరోపణ చేశారో క్యాష్ ట్రాన్సాక్షన్ అది ఆపాలా, అది ఆపితే బ్లాక్ మనీ ఛాన్స్ ఉండదు ఇంకా, ఎందుకంటే ప్రతిదీ అకౌంట్ లో పడిపోతుంది కాబట్టి ఎవరు కూడా ఇంకా దాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, రెవెన్యూ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల రెవెన్యూ పెరుగుతుంది, లిక్కర్ వల్ల రెవెన్యూ పెరుగుతుంది. అంటే హైదరాబాద్ అంటేనే, అంటే లక్ష్మణ్ గారు అంటే హైదరాబాద్ అంటేనే ఆ ఐటీగా బాగా మంచి గుర్తింపు ఉంది. అది ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఈ రియల్ ఎస్టేట్ ఎఫెక్టు హైదరాబాద్ మీద పట్టమే కాకుండా ఇటీవల లోకేష్ స్టేట్మెంట్ కూడా, అంటే విశాఖని ఒక ఐటీ హబ్గా మారుద్దామని, తిరుపతిని ఒక ఎలక్ట్రానిక్ సిటీ హబ్గా మారుద్దామని, ఇలాంటి సందర్భాలు లోకేష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులకి దాని మీద నిపుణులకి ఆదేశాలు కూడా ఇచ్చేశారు. అంటే వైజాగ్ని ఐటీగా తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చడం అంటూ ఆ ఇంపాక్ట్ టోటల్ ఒక రాజధాని పరిసర ప్రాంతాలను కాకుండా పెట్టుబడిదారులు మొత్తం మీద ఆంధ్ర వైపు చూసే విధంగా వాతావరణం మారింది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ లైట్ కనబడుతుందని అంటున్నారు హైదరాబాద్ మీద, ఏమంటారు? ఇప్పుడు పెట్టుబడిదారులు ఆలోచిస్తారు కానీ తొందరపడరు కదా, అవి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి రావాలన్నా సమయం పడుతుంది, ఎలక్ట్రానిక్ సిటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రావాలన్నా సమయం పడుతుంది, వెంట వెంటనే రావు కదా, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం, పర్మిషన్ రావాలి కట్టాలి అని అంత ఇన్వెస్టర్స్ అయితే ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ కంపారిజన్ చేస్తే వాతావరణ పరంగా హైదరాబాద్ ఇస్ ది బెస్ట్. ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీ నాయకుల ప్రముఖుల ఇళ్ళన్నీ హైదరాబాద్ లో ఎందుకున్నాయి, ఇక్కడే పిల్లలు ఎందుకు చదువుతున్నారు, ఇక్కడే ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మస్తు ఉన్నాయి సిటీలో, అలాగే వాతావరణం అనుకూలంగా ఉంది, అలాగే పెద్ద ఘర్షణలు గొడవలు ఏమి ఉండవు, దౌర్జన్యాలు పెద్దగా ఏమి ఉండవు, ఎక్కడో ఒకటో రెండో జరుగుతాయి తప్ప జరగవు. అక్కడ ఏమైపోయింది, 5 సంవత్సరాల్లో విపరీతంగా బెదిరించారు జనాల్ని, స్థలాలు లేక భూముల గురించి ఎవడైనా ఇండస్ట్రీ పెడితే వాడిని బెదిరించారు, పెట్టడానికి ముందు వస్తే వాడు వచ్చి రాకముందే వాణి డబ్బులు అడిగారు, పార్టీ ఫండ్ అన్నారు, లేకపోతే ఎమ్మెల్యే ఫండ్ అన్నారు, మంత్రి ఫండ్ అన్నారు, ఇలా భయపడిపోయి ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడ మనం పెట్టి ప్రయోజనం ఏముంది, వీళ్ళ దోపిడీ కంటిన్యూ అవుతుందేమో, పెట్టి పెట్టకముందు అడుగుతున్నారు, పెట్టకంగా ఎంత అడుగుతారో, ఇవన్నీ కూడా ఆలోచించుకొని పెట్టుబడిదారులు ముందుకు రాకుండా ఆగిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే అలాంటి దోపిడీ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తాదని నేనైతే అనుకోవటం లేదు, ఎందుకంటే బీజేపీ తోడుగా ఉంది, ప్రశ్నించేటువంటి జనసేన ఊరికనే వదిలిపెట్టదు కాబట్టి, ఒకవేళ తెలుగుదేశంలో ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తే కూడా మానుకుంటారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడులు పెరిగే అవకాశం, మంచి వాతావరణం, ఒక 6 నెలల సంవత్సరం లోపల పరిపాలన మీద గాడి పడిన తర్వాత పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటది. మనం ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏంటంటే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నము కర్నూలు డెవలప్ చేయొచ్చు, ఇంకా ఆయన ఆలోచనలో స్మార్ట్ సిటీస్ ఇలా చాలా ఉన్నాయండి, గతంలో చెప్పినట్టు చాలా ఉన్నాయి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కూడా పాటుపడచ్చు. అవునవును, ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో అప్పుడు ఉపాధి వెలుగుతుంది. అవునవును, నిరుద్యోగులకు యువత ఉద్యోగాలు వస్తాయి, అంటే హైదరాబాద్ పోవాల్సిన పని ఏమి, చెన్నైకి పోవాల్సిన పని ఏమి, బెంగళూరు పోవాల్సిన పని లేదు కదా, ఇప్పుడు అందరూ చెన్నైకి బెంగళూరు హైదరాబాద్ పోతున్నారు, ఏం చెప్తారు మరి? అవునవును, దాని మీద మాట్లాడుతుంది. తిరుపతిరావు గారు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అని ఒకటే, తెలంగాణ ఒకటే, ఏ రాష్ట్రం అని ఒకటే, వాళ్ళ దృష్టిలో ప్రతి రాష్ట్రం డెవలప్ చేయాలని ఉన్నది.
కాకపోతే పర్టికులర్గా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి హైదరాబాద్ మీద ఇంపాక్ట్ ఉన్నది, అమరావతి ఇంపాక్ట్ అంటున్నారు, కానీ పెట్టుబడులు కూడా హైదరాబాద్ నుంచి అమరావతి మీదే చూపిస్తున్నారన్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని చూస్తూ ఉండిద్దా, ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఇక్కడ ఉన్న హైదరాబాద్ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ రెవెన్యూ బాగా లోటు కనబడుతూ ఉంది, ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయంటారు మీ ఆలోచన? ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో పెద్దలు లక్ష్మణ్ గారు చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే నేను యాడ్ చేసేది ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితి కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సహజంగా కాస్త తిరోగమనం ఉంటుంది అన్నమాట. ఇవాళ అది కూడా ఇక్కడ పురోగమనము, అక్కడ తిరోగమనం. ఇప్పుడు గతంలో పరిస్థితి వేరు, హైదరాబాద్ సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి వేరు అన్నమాట. కాబట్టి ఆ ప్రభావంతో కూడా ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగం కానీ లేకపోతే ఇతరత్ర పెట్టుబడులకు సంబంధించి కానీ ఇవాళ విజయవాడ, గుంటూరు, అమరావతి లేకపోతే విశాఖపట్నం వీటి వైపు కొంత చూసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే గతంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరుగా ఉండేది పరిస్థితి. హైదరాబాద్ లో కనుక ఏదైనా ఇబ్బందులు వస్తే బెంగళూరు పోయేవాడు, బెంగళూరులో ఏదైనా ఇబ్బందులు వస్తే హైదరాబాద్ వచ్చేవాడు. ఇవాళ బెంగళూరు వైపు కూడా కాస్త అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రత్యేకించి ఇటీవల వచ్చినటువంటి నీటి ఎద్దడి, పారిశ్రామిక రంగానికి కానీ లేకపోతే ఇతరత్ర ఏ రంగంలో అభివృద్ధి అతి త్వరగా కనిపించే రంగాలన్నింటికి నీటి ఈ తాలూకా లభ్యత అనేది ప్రధానంగా చూస్తుంది. అటువంటి పరిస్థితి ఇవాళ అమరావతిలో నీటి లభ్యతకు సంబంధించి సమీప అభివృద్ధిలో ఎప్పుడు ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ముంపు ప్రాబ్లం ఉందేమని చెప్పేసి ఎప్పుడైనా కొంత ఆలోచన చేసే పరిస్థితి అయితే ఉంది, కానీ నీటి లభ్యత గురించి, నీటి కొరత గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. సో అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇవాళ అమరావతి అభివృద్ధికి, ఏదైతే బెంగళూరులో ఉన్నటువంటి సమస్య. అదేవిధంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి హైదరాబాదు నగరాభివృద్ధి మీద రాజకీయ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఇవాళ అమరావతికి యాడ్ అవుతాయి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా, నేను ఒక విషయం చెప్తాను, ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఉన్న పళంగా కొన్ని లక్షల కోట్లు తెచ్చి వాళ్ళ రాజధానికో లేదా ఆంధ్రప్రదేశ్లో చేయగలిగే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఉన్నంతలో కాస్త ఎక్కువగా ఏదన్నా ఒక ప్రావిజన్ తీసుకొని దానికి సంబంధించి, ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టే ఉంది, 16,000 స్టార్ట్ అయింది, 57,000 అన్నారు, 47,000 ఓకే అయింది, డిపిఆర్ అది ఆమోదంలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఆ పక్కన ఉంటుండగా ఇవాళ మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది. ఎందుకంటే సమయాభావం. ఇప్పుడు 5 ఏళ్ళలో కంప్లీట్ అవుద్ది అనుకున్నది 10 ఏళ్ళు అయ్యింది. ఈ 10 ఏళ్ళలో మారినటువంటి ఛార్జెస్ ఉంటాయి కదా, లేబర్ అయితేనేమి అదర్ కాంపోనెంట్ ఛార్జెస్ అన్ని బాగా పెరుగుతుంటాయి కదా. ప్రతిపాదనలు మళ్ళీ ఎంత నిధులు కొరతుంది, ఎంత పనులు అయినా, ఇవన్నీ దాదాపుగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్లస్ ప్రస్తుతం ఈ 2019 నుంచి 2024 జరిగిన పోలవరం అభివృద్ధి కంపారిజన్ చేస్తూ ఒక టేబుల్ కూడా రిలీజ్ చేశారు టీడీపీ గవర్నమెంట్. దాని సంబంధించి మాట్లాడదాం అండి, సమయభావం చాలా తక్కువ ఉంది. కేవిక ప్రసాద్ గారు, ఇది ప్రధానంగా ఈ మధ్యలో ఈ గత 2-3 రోజుల నుంచి మీ ప్రధానంగా టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్, కామెంట్స్ ఋషికొండ మీద బాగా ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఋషికొండ మీదకి వచ్చేటప్పటికి దాదాపు అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టాము మేము అంటూ ఒక పక్క వైసీపీ చెప్తుంది. చెప్తున్నప్పటికీ కూడా ఋషికొండ మీద ఎందుకు లేనిపోని అనర్థాలు చేస్తున్నారు, దాని మీద మేము మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టామంటూనే రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే మేము చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా గట్టిగా పీఎం కానీ రాష్ట్రపతి కానీ వచ్చి ఉండటానికి అనుకూలమైనటువంటి మేము బిల్డింగ్లు, భవనాలు, దానికి సంబంధించినటువంటి సదుపాయాలు అన్నీ కట్టాము, మీలాగా మేము కట్టిన రాజధాని అమరావతి భవనాల్లో లాగా కారిపోవటాలు, నీళ్లు లీకులు అవ్వటాలు అలాంటి బిల్డింగ్లు మేము కట్టలేదు, చాలా శాశ్వతమైన గట్టిగా కట్టామని రోజా స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఏమంటారు సార్? ఋషికొండ పైన అంటే అమరావతితో కంపేరం చేస్తారు. వైఎస్ఆర్సిపి గతంలో అక్కడ గెస్ట్ హౌసులు ఉండేటి ఋషికొండ ఎవరన్నా పర్యాటక కేంద్రానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, మన విశాఖపట్నానికి వస్తే రాష్ట్రపతి కావచ్చు లేదంటే కేంద్ర నుంచి ఎవరన్నా వచ్చిన లేదో ఐఏఎస్ ఐపీఎస్ వచ్చిన ఉండేదానికి వసతి గృహాలు ఉండేటి. ఈరోజు గత 4 రోజుల నుంచి చూస్తున్నారండి, ఒక
35 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు అవసరం. ఆయన 20-30 సంవత్సరాలు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయిపోయినట్టు వాళ్ళ కూతురుకు ఒక దాంట్లోనే ఇల్లు, పెద్ద కూతురుకు ఒకటి, భార్యకు ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకటి, వీళ్ళందరూ కూర్చునే మంత్రులందరూ కూర్చునే దానికి ఒక ఆవలు. ఈ అవసరాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రసాదనం అనేది నీకు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో కానీ బెంగళూరులో కానీ తాడేపల్లిలో కానీ 1 కోటి రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టుకోమనండి, ఎవరికి ఇబ్బంది లేదు. అంటే అక్కడ భవనాలు భవనాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టామంటే దానికి సంబంధించి ఎవరి కోసం ఎవరు కట్టారని కాదు. రోజా గారు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అమరావతిలో కట్టినటువంటి భవనాలు ఏ విధంగా కట్టిన కొత్తలోనే ఎలా అయితే లీకేజ్ అయినాయో అలాంటి భవనాలు అయితే మేము కట్టలేదు, శాశ్వత భవనాలు కట్టామని చెప్తున్నారు. సరే ఓకే, సమయ భావం చాలా తక్కువ ఉందండి, మళ్ళీ ఇంకో ఇదే టాపిక్ మళ్ళీ చర్చిద్దాం. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు ఉప్పుల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కేవీకే ప్రసాద్ గారికి, నారాయణమూర్తి గారికి, పూడి తిరుపతిరావు గారికి ధన్యవాదాలండి. ఇది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్ళీ మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిన పనులు కూడా మళ్ళీ కొనసాగింపుగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. చంద్రబాబు ఇటుపక్క ప్రభుత్వంలో ఉండటం, అదేవిధంగా కేంద్రంలో ఇండియా కూటమి ఉండటం వల్ల తొందరగానే అమరావతి పనులు పూర్తయ్యాయని అమరావతి ప్రజలతో పాటు అమరావతి పరిసర ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఆశిస్తున్నారు. ఇది నా డిబేట్ మీడియా డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.